హాయ్ హలో, వెల్కమ్ టు మెకానికల్ టెక్ తెలుగు. దిస్ ఈజ్ యువర్ హ్యాము మెకానికల్ గురు. సి, చాలామంది హీట్ పవర్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ చెప్పమని చెప్తున్నారండి. సో ఈరోజు మీకు హీట్ పవర్ ఇంజనీరింగ్ C20 నుంచి ఎస్ఐ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి ఏంటో చూద్దాం. మొత్తం మనకు 5 చాప్టర్స్ ఉన్నాయి. ప్రతి చాప్టర్ నుంచి ఒక ఎస్ఐ, 2 షార్ట్లు చొప్పున 5 చాప్టర్స్ నుంచి 10 షార్ట్లు, 5 ఎస్ఐలు రావడం జరుగుతుందండి. సో మీకున్న అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్క చాప్టర్లో కూడా ఏఆర్బి అని 2 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో ఏఎన రాయొచ్చు, బిఎన రాయొచ్చు. ఓకేనా? సో వీడియోకి వెళ్ళిపోదాము మరి. సో ఫస్ట్ చాప్టర్కి వచ్చేసరికి ఇందులో నుంచి ఒక ఎస్ఐ, 2 షార్ట్లు పడతాయండి. ఈ చాప్టర్ నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, డిస్క్రైబ్ వర్కింగ్ ఆఫ్ ఆర్సాట్ ఆపరేటర్స్ విత్ నీట్ స్కెచ్. ఆర్సాట్ ఆపరేటర్స్ నీట్ స్కెచ్ వేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అది చాలా తక్కువ చాలనే పడుతుంది. అంటే తీరి పడే అవకాశం ఉంటే ఫస్ట్ చాప్టర్ నుంచి అది పడుతుంది, కానీ మ్యాక్సిమం ప్రాబ్లమే పడుతుంది సార్. ఆ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లమ్స్ టు ఫైండ్ ఏ మినిమమ్ మాస్ ఆఫ్ ఎయిర్ రిక్వైర్డ్ ఫర్ ద కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్. అంటే ఒక ఫ్యూయల్ కంబషన్ జరగాలి అంటే మినిమం ఎంత మాస్ రిక్వైర్ అవుతుంది. బి, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ కంబషన్. అండ్ సి, ఎస్టిమేట్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ రిక్వైర్డ్. ఇలాగే అడుగుతారు సార్ ప్రాబ్లము. సో ఈ మూడింటికి కూడా 3 ఫార్ములాస్ ఉన్నాయి. అట్లా సబ్మిట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఈజీగా. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ చాప్టర్, ఐసి ఇంజిన్స్. మీకు ఈ సబ్జెక్ట్ ఈజీగా పాస్ అవ్వాలి అంటే 2 చాప్టర్లు చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. 1 సెకండ్ చాప్టర్, 2 ఫిఫ్త్ చాప్టర్. ఎందుకంటే 2 పక్కగా తీరీనే అడుగుతాడు కాబట్టి. సో సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ 4-stroke పెట్రోల్ ఇంజిన్, 4-stroke డీజిల్ ఇంజిన్ అండ్ 2-stroke పెట్రోల్ ఇంజిన్ అండ్ 2-stroke డీజిల్ ఇంజిన్. సో అది ఫస్ట్ క్వశ్చన్. 4 సో 2-stroke పెట్రోల్ ఇంజిన్కి, 2-stroke డీజిల్ ఇంజిన్కి సేమ్ బొమ్మే. కాకపోతే పెట్రోల్ ఇంజిన్లో మనకి స్పార్క్ ప్లగ్ వాడతాము, డీజిల్ ఇంజిన్లో మనం ఫ్యూయల్ ఇంజెక్టర్ వాడతాం. డయాగ్రామ్ ఏం చేంజ్ అవ్వదు సార్, అది ఒకటే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 2-stroke పెట్రోల్ ఇంజిన్ అండ్ 2-stroke డీజిల్ ఇంజిన్లో కూడా అంతే. దాంట్లో పోర్ట్స్ వాడతాము, ఇందులో కూడా మధ్యలో స్పార్క్ ప్లగ్ పెడతాము, డీజిల్ ఇంజిన్ అయితే ఫ్యూయల్ ఇంజెక్టర్ పెడతాం. డయాగ్రామ్ కూడా పెద్ద చేంజ్ ఏమి ఉండదండి, చాలా ఈజీగా తెచ్చుకునే మార్క్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ జెనిత్ కార్పొరేటర్? నార్మల్ కార్పొరేటర్ ఉంటుంది, జెనిత్ కార్పొరేటర్ ఉంటుంది, కానీ ఎక్కువగా అడిగేది మీకు జెనిత్ కార్పొరేటర్ అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ అండ్ మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ అని అడగొచ్చు, లేదా బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ మొత్తం వర్కింగ్ అంతా డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు, లేదా మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ మొత్తం వర్కింగ్ అంతా డయాగ్రామ్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు. ఎలాగైనా అడగొచ్చు అది. ఓకేనా? సో ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక ఎస్ఏ పక్కగా వస్తుంది. ఏఆర్బిలోనే ఉంటుంది. మనం చెప్పే క్వశ్చన్స్ ఏలోని బిలోని ఇచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నెక్స్ట్ థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజిన్స్. అసలు ఐసీ ఇంజిన్ తొలగ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని దాని ప్రాబ్లమ్స్ రూపంలో మనం ఫైన్ చేయడం జరుగుతుంది సార్. ఆ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు, ఏ రకంగా ఎగ్జామ్లో అడుగుతాడు అనొచ్చు చూద్దాం. ఫస్ట్, ఫైండ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇండికేటెడ్ థర్మల్ ఎఫిషియన్సీ, బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ అండ్ మెకానికల్ ఎఫిషియన్సీ. ఇవి ఎఫిషియన్సీకి రిలేటెడ్గా ప్రాబ్లమ్ అడుగుదాము అనుకుంటే. నెక్స్ట్ ఫ్యూయల్ రిలేటెడ్గా అడుగుదాము అనుకుంటే, ఫైండ్ కెలరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్ అండ్ కరస్పాండింగ్ ఫ్యూయల్ కన్జంప్షన్. నెక్స్ట్, ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి, హీట్ బ్యాలెన్స్ షీట్ ఫైన్ చేయమంటాడు. హీట్ బ్యాలెన్స్ షీట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. అయితే ఇదేని అడగొచ్చు, ఇదేని అడగొచ్చు, ఏఆర్బి రూపంలో అడుగుతూ ఉంటాడండి. నెక్స్ట్ కమింగ్ టు ద 4th చాప్టర్, ఎయిర్ కంప్రెసర్స్ చాప్టర్ అండి. ఎయిర్ కంప్రెసర్ చాప్టర్లో 2 టాపిక్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ స్టేజ్ కంప్రెసర్ అండ్ 2 మల్టీ స్టేజ్ కంప్రెసర్ ప్రాబ్లమ్స్ అడగాలి అంటే. అయితే సింగిల్ స్టేజ్ కంప్రెసర్లు అడుగుతాడు, లేదా మల్టీ స్టేజ్ కంప్రెసర్లో అడుగుతాడు. సింగిల్ స్టేజ్ కంప్రెసర్లో కూడా వర్క్ డన్కి పవర్ రిక్వైర్డ్కి ఫార్ములాస్ ఉంటాయి. మల్టీ స్టేజ్ కంప్రెసర్లో కూడా వర్క్ డన్కి పవర్ రిక్వైర్డ్కి ఫార్ములాస్ ఉంటాయి. అండ్ సింగిల్ స్టేజ్ కంప్రెసర్లో వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీకి, బ్రేక్ పవర్కి ఫార్ములాస్ ఉంటాయి. మల్టీ స్టేజ్ కంప్రెసర్లో కూడా వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీకి, బ్రేక్ పవర్కి కూడా ఫార్ములాస్ ఉంటాయి. సో వాడు ప్రాబ్లము, సేమ్ ప్రాబ్లము ఐదర్ సింగిల్ స్టేజ్ని అడగొచ్చు, లేదా మల్టీ స్టేజ్ని అడగొచ్చు. ప్రాబ్లమ్స్ ఆన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వర్క్ డన్ అండ్ పవర్ రిక్వైర్డ్ ఆర్ మినిమమ్ వర్క్ డన్ ఫర్ సింగిల్ స్టేజ్ కంప్రెసర్ ORR మల్టీ స్టేజ్ కంప్రెసర్ విత్ పెర్ఫెక్ట్ కూలింగ్ అండ్ ఆల్సో ఫైండ్ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అండ్ బ్రేక్ పవర్. ఇది ప్రాబ్లం రూపంలో అడగాలి అనుకుంటే. అదే థియరీ రూపంలో అడగాలి అనుకుంటే, డిఫరెన్సెస్ బిట్వీన్ ద రెసిప్రోకేటింగ్ కంప్రెసర్ అండ్ రోటరీ కంప్రెసర్ అండ్ యాక్సియల్ వేన్ టైప్ కంప్రెసర్ ఆర్ సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్, ఈ మూడింటికి బొమ్మలో వర్కింగ్ ప్రిన్సిపల్స్, డయాగ్రామ్స్, వర్కింగ్ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్ చేయండి. థియరీ అడిగితే ఇంకా అదృష్టం అండి. ఒకవేళ ప్రాబ్లం అడిగితే ఇదే అడుగుతాడండి. సో ఈ ఫైన్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ చాప్టర్, మనల్ని నిలబెట్టే చాప్టర్ అండి. ఐసీ ఇంజిన్స్ ఒకటి, 5th చాప్టర్ ఒకటి. ప్రాబ్లమ్స్ ఒకవేళ ఎంత టఫ్గా అడిగినా ఆ స్టూడెంట్ని ఆ ఎగ్జామ్ రూపంలో నిలబెట్టే చాప్టర్స్ ఏంటి అంటే ఐసీ ఇంజిన్స్. నెక్స్ట్ ఈ లాస్ట్ చాప్టర్ అయినా
గ్యాస్ టర్బైన్స్ అండ్ జెట్ ప్రొపల్షన్. ఏ గ్యాస్ టర్బైన్స్ నుంచి అడుగుతాడు, బి జెట్ ప్రొపల్షన్స్ నుంచి అడుగుతాడు. ఏ క్వశ్చన్ అయినా మనం రాయొచ్చు. జెట్ ప్రొపల్షన్ నుంచి ఒకసారి అడిగితే, సరే గ్యాస్ టర్బైన్స్ నుంచి ఒకవేళ అడిగితే ఏమడుగుతాడు అంటే, ఎక్స్ప్లెయిన్ ఓపెన్ సైకిల్ కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ టర్బైన్, క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. ఓకేనా? ఇందులో కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ టర్బైన్, ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్, చాలా టైప్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ ఉన్నాయి. కానీ ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏంటంటే, ఓపెన్ సైకిల్ కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ టర్బైన్. జాగ్రత్తగా వినండి, ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ కాదు. ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ ఎలాగో చూస్తాం. ఓపెన్ సైకిల్ కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ టర్బైన్ అండ్ బి క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. గ్యాస్ టర్బైన్స్ నుంచి అడిగితే ఇది అడుగుతాడు. ఒకవేళ జెట్ ప్రొపల్షన్ నుంచి అడిగితే, వాట్ ఈస్ ర్యామ్ జెట్ ఇంజిన్, వాట్ ఈస్ టర్బోజెట్ ఇంజిన్ అండ్ వాట్ ఈస్ రాకెట్ ఇంజిన్. ఈ మూడింటికి బొమ్మలు ఉన్నాయండి, ఈ మూడింటికి వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిలో ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆర్ ఇంపార్టెంట్ ఎస్ఐస్ ఫర్ హీట్ పవర్ ఇంజనీరింగ్. నెక్స్ట్ క్లాస్లో మనం షార్ట్స్ చెప్పుకుందాం. సో ఈ లోపు ఇవి కంప్లీట్ చేయండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్. యువర్ మెకానికల్ టెక్ తెలుగు, యువర్ హ్యాము. బై బై.